Thank you. Welcome. మనసుంటే మార్గం ఉంటుంది. ఇదేంటి కొత్త సమస్యలా ఉంది రుద్రా? చూడు, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. వెళ్ళు, వాళ్ళ మీద దాడి చేయి. బాయిస్కా నార్మలిస్టికో. బాయిస్కా సకు పుష్టు. ఇతను ఎంతో తేలిగ్గా నా మాన్స్టర్ని ఓడించాడు. ఈ పిల్లాడు గురించి నేను విన్నదంతా నిజమేనన్న మాట. ఈ పిల్లాడి పవర్స్ గనక నాకు దొరికాయంటే ఇప్పుడే పట్టుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టను. నేను ఈ ప్లాంటో మంత్రి ఎపెంజోని. నేను మీ అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడానికే వచ్చాను. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఎవరో మాకు తెలీదు, మిమ్మల్ని ఎలా గెస్ట్కి స్వీకరించగలం? రుద్ర, మేము ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫంక్షన్లో ఒక స్పెషల్ పర్సన్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తాం. ఈసారి మీరు వచ్చారంటే మా పిల్లలందరూ మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ప్లీజ్ కుదరదని మాత్రం చెప్పకండి, ప్లీజ్. మీరు ప్రేమతో పిలుస్తున్నందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వస్తాం. ఇంతవరకు మేము ఈ ప్రదేశాన్ని చూసింది లేదు. ఈసారి వచ్చి ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ రుద్ర. సరే, ఇప్పుడే వెళ్దాం, సిద్ధమవ్వండి. మై లార్డ్, ఇతనే రుద్ర. ఇతను ఎంతో గొప్ప మెజీషియన్. ఇక వీళ్ళందరూ అతని ఫ్రెండ్స్.
మైరా, వరుణ్ ఇంకా రంగీల. రుద్ర, హీ ప్లాంట్ కి నిన్ను స్వాగతిస్తున్నాం. మా మధ్యలో నువ్వు ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలా చూడండి, మా ప్లానెట్ కి వచ్చిన వాళ్ళకి మేము తల మీద చేయి పెట్టి మరీ ఆశీర్వదిస్తాం. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మా కింగ్ మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. యా, ఖచ్చితంగా. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది? ఒకవేళ నేను కింగ్ గారి బాడీని టచ్ చేస్తే ఆయన ఒంట్లో ఉన్న శక్తి అంతా నాకు కూడా వచ్చేస్తుంది. వావ్, వాళ్ళు చాలా వింతగా బ్లెస్సింగ్ చేస్తున్నారు. వాళ్ళు మ్యాజికల్ పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? నేనెందుకు చూస్తూ ఉండాలి? నేను వాళ్ళ వెనకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతసేపని వీళ్ళు అలా బ్లెస్సింగ్ చేస్తూ ఉంటారో అర్థం కావడం లేదే. ఇక్కడ ఏదో తప్పుగా ఉంది. ఈ బ్లెస్సింగ్ సెరిమనీ చాలాసేపు జరుగుతుంది. కింగ్, ఆపండి. మీరు బ్లెస్సింగ్ చేసేలా లేదు. నిజం చెప్పండి, అసలు మీరు ఏం చేశారు? రుద్ర, నువ్వు అనుకున్నది కరెక్టే. నాకు మ్యాజిక్ అనేదే రాదు, కానీ నా లోపల ఒక వినోదమైన పవర్ ఉంది. నేను ఎవరి మీదైనా చేయి పెట్టి వాళ్ళ శక్తులన్నిటినీ కాపీ పేస్ట్ చేయగలను. రుద్ర, ఇప్పుడు నీలో ఉన్న మ్యాజిక్ పవర్స్ ఇప్పుడు నా లోపల నాలోపలికి వచ్చేసాయి. మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు ఏదో పెద్ద చీటింగ్ చేస్తున్నారు. మంత్రి పింజో, ఇదంతా మీ ప్లానేనా? మమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను మిమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్ గానే తీసుకుని వచ్చాను, కానీ ఇక్కడ మాత్రం కింగ్ ఏం చెప్తారో అదే జరుగుతుంది. తను చెప్పినట్టుగానే మేమంతా చేస్తాము. మీరు నన్ను మోసం చేశారు. నేను మీ పవర్స్ ని లాక్కోగలను. రుద్ర, ఇప్పుడు నేను ఒక మెజీషియన్ని. నీ వల్ల అయితే ఆ శక్తుల్ని లాక్కొని చూడు. మిత్రులారా, ఆ రుద్రాన్ని పట్టుకోండి. వీళ్ళు మ్యాజిక్ ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. పవర్స్ నేను కాపీ చేశాను కదా, అయినా వీళ్ళు మ్యాజిక్ ఎలా చేస్తున్నారు? మన అందరి దేహాలు ఒకదానికొకటి కలిసిపోయాయి అనుకుంటాను. అందుకనే పవర్స్ మాంద్రికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. పవర్స్ వచ్చినాయి కదా, మరెందుకు వాళ్ళని వదిలేశారు? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? ఆ
అదిగో అక్కడున్నారు వాళ్ళు. కాసేపు కాసేపు అక్కడ దాక్కుందాం.